మా ప్రియతమ నేత అభివృద్ధి ప్రదాత ప్రతిపాడు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారికి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గట్టిమల్ల రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థి రౌతులపూడి మండలం నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ వాహన చదుపులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు హెచ్చరించారు पोली सर्किल कार्यलय आवरण में रहदारी भद्रता वारोत्सव मरी नूत संवस वेड अवगाहना सदस्य निर्वहन सदस्य में मुख्य अतिथि जग्गंपेट सर्किल इंस्पेक्टर सुरेश बाबू पागर यह सदर्भंग सीआई मालात प्रति ड्रैविंग लैसेन कल राूट से फोन मालात ड्रैविंग से मत पानिया सेवे ड्रैविंग से चटरीचा प्रती कुटा दृष्टि भद्रता प्रमाण पाटिस्ट ड्रैविंग सेयर अवगाहन कल అదే విధంగా రెండో దశ కరోనా విజృంభిస్తున్న కారణంగా నూతన సంవత్సర వేడుకలు ఇంటి వద్దే చేసుకోవాలన్నారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాత్రి 10 గంటల తర్వాత రోడ్డుపై ఎవరు సంచరించరాదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐటి రామకృష్ణ ఏఎస్ఐ నోకరాజు సిబ్బంది శ్రీనివాసరావు రామకృష్ణ రెడ్డి రూప వీరబాబు మూర్తి సుబ్రహ్మణ్యం శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ రోజు జగంపేట సర్కిల్ పరిధిలో జగంపేట గ్రామంలో జగంపేటలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అదే విధంగా కార్ యూనియన్స్ అదే విధంగా వ్యాన్ యూనియన్స్ అలాగే ఇతర వాహన చాలకులందర్నీ కూడా పిలిపించి ఈ రోజు సుమారు 200 మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో మనం ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వాహనదారులందరూ కూడా నిబంధనలకు లోబడి ట్రావెల్ చేయాలని చెప్పి నిబంధనలను ఎవరు వైలేట్ చేయకూడదని చెప్పడం జరిగింది అదే విధంగా కొత్తగా వస్తున్నటువంటి ఈ వాహన చట్టం ప్రకారం ఫైన్స్ కూడా అధికంగా ఉన్నాయి అందరూ కూడా ఆ ఫైన్స్ కి ఎవరు కూడా ఫైన్స్ వేయించుకోకుండా వాహనదారులు నియమ నిబంధనలకు లోబడి ట్రావెల్ చేయాలని చెప్పి ఒకవేళ వాహనదారులు నియమ నిబంధనలు పాటించకపోతే వారి కుటుంబం ఆర్థికంగా అదే విధంగా వారి కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోతుందని వారికి అలాగే వారితో పాటుగా ట్రావెల్ చేస్తున్నటువంటి ప్యాసింజర్ల తాలూకా కుటుంబాలకు కూడా ప్రమాదం జరుగుతుంది కాబట్టి వారిని అప్రమత్తంగా ఉండాలని వాహనం నడిపే సమయంలో అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని నియమ నిబంధనలు లోనై మాత్రమే వాహనాన్ని నడపాలని నియమ నిబంధనలు ఎవరు కూడా మితిమీరి వాహనాలు నడపకూడదని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అందరికీ కూడా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా ఈ నియమ నిబంధనలని విని ఇక్కడ మా అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది ఈ వారందరూ కూడా నియమ నిబంధనలు లోబడి మాత్రమే మేము ట్రావెల్ చేస్తాం తప్ప నియమ నిబంధనలు లోబడి మితిమీరి ఎవరు కూడా ట్రావెల్ చేయనని చెప్పి చెప్పడం జరిగింది వాహనదారులందరూ కూడా నాకు ప్రామిస్ చేశారు వారు ప్రామిస్ నిలబెట్టుకోమని పోలీస్ వర్గం కోరుకున్నాం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి జగ్గంపేట గండేపల్లి ఇర్లంపూడి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం ఆఖరి రోజున డిసెంబర్ 31న మీరెవరో కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రోడ్డుపై మీ తాలూకా ఏదైతే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అనుమతి లేదు కేవలం 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి వాహనాలు గాని అనవసరంగా రోడ్డు మీద తిరగడం గట్ట చేయకూడదు అదే విధంగా ఎటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఓపెన్ చేసి ఉండకూడదు ఖచ్చితంగా 10 గంటల తర్వాత ఎటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని అలౌ చేయు అదే విధంగా ఎవరైనా రోడ్డు మీద గుంపులు గుంపులుగా పోగుబడి వెహికల్ కట్ చేసుకోవడం అలాగే గుంపులు గుంపులుగా ఉండి రోడ్ల మీద సంచరించడం ఇవన్నీ కూడా నిషేధం అమల్లో ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు దీని మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ ఉత్తర్వులందర్నీ కూడా తూచా పాటించి అందరూ కూడా రానున్న కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ కుటుంబంతో హ్యాపీగా ఇంటి దగ్గర చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కోరుకుంటా ఉన్నాను ఎవరైనా అది కాదని ఈ గౌరవ కలెక్టర్ గారు లేదా జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎవరైనా కానీ మితిమీరినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే హెచ్చరిక జారీ చేస్తున్నాం రాత్రి 10 అయిన తర్వాత ప్రత్యేక పికెట్లన్నీ కూడా ఇంపార్టెంట్ కోడల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా ఆ కోడల దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా కానీ సంచరిస్తున్నట్టుగా కనిపిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తాం కొత్త సంవత్సరాల్లో కేసులు రిజిస్టర్ చేసి మీరెవరూ ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ సందేశం మీకు ముందుగా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ సందేశం మీకు తెలియపరుస్తాం ఇది చలికాలం అవడం వల్ల కరోనా వ్యాప్తి ముమ్మరంగా జరిగేటువంటి అవకాశం ఉండడం వల్ల ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే
కరోనాతో పాటుగా కరోనా స్ట్రెయిన్ అని ఒక మళ్ళీ ఒక ముసలం పడింది మన మీద ఇది ఎక్కువగా వ్యాప్తి చెందినటువంటి ఉన్నటువంటి వ్యాప్తి చెందినటువంటి అవకాశం ఉన్నటువంటి వైరస్ కాబట్టి రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చల్లో ఈ వ్యాప్తి చెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ నిషేధ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి తప్ప భారంగా తీసుకోకుండా బాధ్యతగా తీసుకుని బాధ్యతగా మెలగాలని ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులు లోబడి అందరూ కూడా 9 గంటలు 9 నుంచి 10 లోపల వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ తాలూకా కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను।